నమస్తే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సంబంధించిన విషయానికి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఉప ఎన్నికకు నాగార్జున సాగర్లో రెండు సార్లు బహిరంగ సభ ఏర్పాటు చేయడంపైనే ఇప్పుడు చర్చ ఎందుకంటే సహజంగా ఒక ఉప ఎన్నిక అధికార పార్టీ ఉన్నది అనేటువంటి ధీమా ఉన్నటువంటి పార్టీకి అసలు ముఖ్యమంత్రి ప్రచారానికే వెళ్లాల్సినంత అవసరం లేదు కానీ సహజంగా రాజకీయ పార్టీలు ఏ విషయాన్ని మేము తక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు మాది రాజకీయ పార్టీ ఏ ఎన్నికైనా మేము ఒకే విధంగా తీసుకుంటాము గ్రామంలో ఒక వార్డు మెంబర్ ఉప ఎన్నికైనా ఒక ఎమ్మెల్యే ఎంపీ ఉప ఎన్నికైనా మాకు సహజమే అంటారు కానీ గతంలో జరిగిన ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి ఇంత తీవ్ర స్థాయిలో ఎప్పుడూ కష్టపడలేదు మీకు పాలేరులో కానీ నారాయణ కానీ ఈవెన్ దుబాకలో ఓడిపోయినా కూడా అక్కడికి వెళ్ళలేదు హుజూర్ నగర్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఇంత తీవ్రంగా ముఖ్యమంత్రి కష్టపడలేదు ఈసారి ముఖ్యమంత్రి నాగార్జున సాగర్కి రెండుసార్లు వెళ్ళడము రెండుసార్లు బహిరంగ సభ పెట్టడము అదేవిధంగా ముఖ్యమంత్రి వెళ్ళిన సభకు సహజంగా తెలంగాణలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా రెండు వేల ఒకటి నుంచి కూడా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఒకటి ఈ ఇరవై సంవత్సరాలకు సంబంధించిన కాలంలో బహిరంగ సభ అంటే కేసీఆర్ ఏం చెప్తారు కేసీఆర్ మాటలు వినాలి కేసీఆర్ యాస వినాలి భాష వినాలి ఆయన చెప్పే స్పీచ్ వినాలి అట్లాంటి ఊపు క్రౌడ్ పుల్లర్ అంటాం కదా సహజంగా అట్లాంటి ఆకట్టుకునేటువంటి భాష ఆకట్టుకునేటువంటి విషయాలు చెప్తారనేటువంటి భావన ఉన్నటువంటి అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి కేసీఆర్ బహిరంగ సభ జరుగుతుంటే కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో నాగార్జున సాగర్ హాలయాలో జరిగినటువంటి సభ నుంచి జనాలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం వీడియోలో కూడా చూసాం అక్కడ నుంచి ప్రజలు వెళ్ళిపోయారు ఖాళీ కూర్చుని మీలై కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే అర్థం కేసీఆర్ భాషలో కానీ లేదంటే అట్లాంటివి చెప్పే విషయాల్లో పట్టు జారలేదు కానీ అధికార పార్టీ గతంలో ఉద్యమ నేతగా చెప్పినటువంటి ఏ విషయాలైనా సరే ఇష్టం ఉన్నా లేకపోయినా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షతో తెలంగాణ ప్రజలు వినడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఏడు సంవత్సరాల ప్రభుత్వాధినేతగా చెప్పాల్సిన విషయాలు ఇవి కావు చేసి చూపించాల్సినటువంటి బాధ్యత ఉన్న వ్యక్తి మేము చేసినామని చెప్పకుండా ఇంకా చేస్తామని ఎట్లా చెప్తారు ఇట్లాంటి అంశాలు సహజంగా ఉండేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత లేదంటే అక్కడ క్యాండిడేటు నోముల నరసింహయ్యకు సంబంధించినటువంటి చెరిష్మా వాళ్ళ అబ్బాయికి ఉండదు వాళ్ళ అబ్బాయి అయినా సరే సహజంగా తగ్గుతుంటుంది కొత్త అభ్యర్థి అందులో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల కంటే ఇతను వయసులో కానీ అనుభవంలో కానీ జూనియర్ అనేటువంటి టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల్లో కార్యకర్తల్లో ఉంటుంది జానా రెడ్డి అక్కడ మోస్ట్ పాపులరు ఆయన నాగార్జున సాగర్లో వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యే కాబట్టి మధ్యలో ఒక రెండు సార్లు ఓడిపోయినా కూడా ఏడు సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఓడించాల్సిందే లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నది అనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి ఆ సమాచారం వెళ్ళకూడదు కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా కేసీఆర్ ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా తను ఇబ్బంది పడ్డా సరే రెండుసార్లు అక్కడ బహిరంగ సభ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సహజంగా అక్కడ ఏవైతే కులాల సమీకరణాలు ఉంటాయో సామాజిక సమీకరణాలు నోముల నరసింహకు సంబంధించినటువంటి సామాజిక వర్గము నోముల భగత్ యాదవు ఇటు జానారెడ్డి రెడ్డి అటు బీజేపీ నుంచి ఒక ఎస్టీ ఆ తర్వాత ఒక ఎస్సీ మందకృష్ణ మాదికి సంబంధించినటువంటి వ్యక్తి ఇట్లా నలుగురు పోటాపోటీగా ఏ కులాలకు సంబంధించిన వాళ్ళను వాళ్ళకే ఓట్లు వేసుకోవాలన్నటువంటి పరిస్థితి అంత దూరం వెళ్ళింది కానీ అట్లాంటి స్థితి ఉంటుందా లేదా ఇప్పుడే చెప్పలేము సహజంగా కొద్దిగా టీఆర్ఎస్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ఓడిపోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే కాంగ్రెస్కు టీఆర్ఎస్ మధ్య పోటా పోటీగా ఉంది ఎవరు గెలిచినా కూడా రెండు మూడు వేల ఓట్ల కంటే ఎక్కువ మెయారిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదు చివరి రెండు రోజుల్లో అంగబలం అర్ధబలం ఎవరు బాగా ప్రదర్శన చేయగలుగుతారా అనేటువంటి అంశంపైనే అక్కడ ఈ ఎన్నికలు ముడిపడి ఉన్నాయి ఎవరు రెండు రోజులు ప్రభావితం చేయగలుగుతారు అనేక విషయాల రూపంలో ఎవరు ప్రభావం చూపగలుగుతారు ఎవరు బాగా చేయగలుగుతారు పోల్ మేనేజ్మెంట్ అంటాం కదా అట్లాంటిది చేస్తారనేటువంటి అంశంపైనే బాగా ఆధారపడి ఉంటుంది ఇక సమీకరణల విషయంలో కూడా నోముల భగత్ ఎమ్మెల్యే గెలుస్తాడు ఎంసీ కోటిరెడ్డికి నేను ఎమ్మెల్సీ టికెట్ ఎమ్మెల్సీగా ఇచ్చి ఇక్కడి నుంచి పంపిస్తాను కాబట్టి ఒక ఎమ్మెల్సీ ఉంటాడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును వాళ్ళు ప్రభావితం చేసినటువంటి గ్రామాలను కూడా తన వైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ఒక ఎత్తుగడ వేసినట్టుగా మనం చెప్పవచ్చు అంటే ఈ సమావేశం ద్వారా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి దుబ్బాక సంబంధించినటువంటి ఊపైతే లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు వచ్చేసరికి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా అభ్యర్థి ఎంపిక విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ ఎక్కడో వెనకబడిపోయింది భారతీయ జనతా పార్టీ పెద్దగా ఈ పోటీలోకి రాలేకపోయింది వస్తుందనేటువంటి అంచనా ఉన్నా కూడా ఇప్పుడు టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య పోటా పోటీ ఉంది ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతో గెలుస్తారు టీఆర్ఎస్ కొద్దిగా భయపడింది కాబట్టి జానారెడ్డిని నిలువరించడం కోసం కేసీఆర్ రెండుసార్లు సభ్య పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది ఒక అంచనా